హాయ్ గైస్, మార్చ్ 4, 2020 హిందూ ఎడిటోరియల్ పార్ట్ 2 చూడండి. యాక్చువల్గా ఈ ఆర్టికల్ వచ్చేసి COVID-19 గురించి అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కరోనా వైరస్ అనేది, ఇది మన భారతదేశంలోకి పూర్తిగా అంటే వ్యాప్తి స్థితికి మారిపోయిందనమాట. ఇంతకుముందు వరకు ఎలా ఉండేదంటే వేరే దేశాల నుంచి మన భారతదేశంలోకి ఇంపోర్ట్ అయ్యేది ఈ రోగం. ఇప్పుడు మన భారతదేశంలో ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, అంటే ఇంపోర్ట్ అయ్యి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్ద నుంచి వేరే వాళ్ళకి ఈ రోగం అనేది వ్యాప్తి చెందుతుందన్నమాట. ఇలా వ్యాప్తి చెందితే మన భారతదేశంలో ఇక్కడ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే ఉన్న వైద్య విధానం కానీ, ఇప్పుడున్న మనకు టెక్నాలజీ కానీ దీన్ని కంట్రోల్ చేసే విధంగా లేకపోతే ఎదుర్కొనే విధంగా మనకు లేదు. ఎబోలా అనే వైరస్ను కూడా మనం అప్పుడు చాలా కష్టపడ్డా, ఇబ్బంది పడ్డా. ఎబోలా వైరస్తో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఆ ఎబోలా వైరస్ని ఫేస్ చేయడానికి. సో అలాంటి సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అని ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వార్డింగ్లో ఇచ్చారండి. మీరు ఒకసారి చదవండి, ఈజీగా అర్థమవుతుంది. నేను నెక్స్ట్ పేజ్లోనే ఆర్టికల్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆర్టికల్ వచ్చేసి మనకు నెక్స్ట్ పేజ్లో ఆర్టికల్ వచ్చేసి లెగసీ ఆఫ్ చైల్డ్హుడ్ ట్రామా. అంటే ఇప్పుడు ఇది దేని గురించి ఏంటంటే, ఇప్పుడు మనకు పిల్లలు బాల్యావస్థలు ఏమవుతుందంటే హింసకు గురవుతున్నారు. ఇప్పుడు మనకు డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇళ్లలో జరిగే వైలెన్స్ చెప్తాం. ఎవరి మీద? ఒక జెంట్ లేడీ మీద, అంటే ఒక భర్త భార్య మీద జరిపే ఈ హింస అనేది ఉంది. ఈ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ హింస వల్ల పిల్లలు కూడా కొంత ప్రభావం పొందుతున్నారు. ఆ హింసలో వాళ్ళు కూడా కొంత ఆ హింసను చూసి నేర్చుకోవటం, లేకపోతే ఆ హింస వల్ల వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అలాంటి హింస చేసే అవకాశం, అంటే మగపిల్లోడు కనుక ఉన్నాడు అనుకోండి ఆ ఇంట్లో, ఆ మగపిల్లోడు ఎలా ఫీల్ అవుతాడు అంటే మగవాడు అంటే ఇలా బిహేవ్ చేయాలనే ఉద్దేశంతో వాడు పెరుగుతాడు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ నాన్నగారి జనరేషన్లో ఎలా అయితే వాడు వాళ్ళ యొక్క భార్యను హింసించాడో, అతను కూడా కొడుకు కూడా ఏం చేస్తాడంటే తన భార్యను అదే విధమైన బిహేవియర్ అనేది హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా చిన్నపిల్లల్లో ఇలా ఎక్కువగా ఉన్న, అంటే ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న పిల్లలకి ఈ మెంటాలిటీ పరంగా కూడా వాళ్ళ సెన్సిటివిటీ అనేది దెబ్బతింటుంది అనమాట. చాలా వైలెంట్గా ఉంటారని చెప్పే ఆర్టికల్ అండి, చాలా ఇంపార్టెంట్గా అనమాట ఆర్టికల్ అనమాట. ఇలాంటి ఆర్టికల్స్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇది మనం ఒకసారి చూద్దాం. ద లెగసీ ఆఫ్ చైల్డ్హుడ్ ట్రామా, అంటే ఇప్పుడు ఈ యొక్క అంత ప్రాముఖ్యత ఉంది ఈ చైల్డ్హుడ్లో ట్రామా అంటే ఏంటంటే గాయం అనమాట. ఈ యొక్క ఎంత ప్రభావం ఉంది అంటే చైల్డ్హుడ్లో ఉన్న పిల్లలకి ఈ యొక్క గాయాలు అనేవి ఎంత ప్రభావాన్ని కలిగిస్తున్నాయి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు మనం దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దామండి. ట్రామా, ఇంజురీ, బ్రూయిస్, గాయము, ఎల్ క్రై, ఎల్ప్, కేకలు పెట్టు, ఇంటిమేట్, క్లోజ్, డియర్, వ్యక్తిగతమైన, అసెప్టివ్, సెల్ఫ్ ప్రొసెస్డ్, నొక్కి చెప్పిన, ప్రొఫెసీ, ప్రిడిక్షన్, ఫోర్క్యాస్ట్, జాతకము, పర్పెట్రేట్, కమిట్, నేరం చేయు, ఫ్యాటల్, లీథల్, డెడ్లీ, ప్రాణాంతకమైన, ఎక్రెడిటెడ్, ఎంపవర్, అధికారము గల. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ని కింద లింక్ రూపంలో ఇస్తాను. ఎవరైనా ఈ యొక్క వీడియో చూసే ముందు కానీ, ఆర్టికల్ చదివే ముందు కానీ ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ కనుక మనం కనుక చూస్తే కనుక మీకు ఈజీగా ఉంటుంది. ఆర్టికల్ చదివేటప్పుడు కానీ, లేకపోతే ఈ యొక్క వీడియో చూసేటప్పుడు కానీ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ద లెగసీ ఆఫ్ చైల్డ్హుడ్ ట్రామా, అంటే లెగసీ అంటే వారసత్వం అనమాట. ట్రామా అంటే చెప్పుకున్నాం కదా గాయం అని. చైల్డ్హుడ్ అంటే చిన్నతనంలో జరుగుతున్న ఈ యొక్క గాయం అనేది వారసత్వంగా వస్తుంది. పోలీస్ ఆన్ డొమెస్టిక్ వైలెన్స్ ఇగ్నోర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ట్రామా ఆన్ చిల్డ్రన్ అండ్ ఇంటర్ జనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ వైలెన్స్. అంటే పోలీసులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్, ఇంట్లో జరిగే ఏదైతే హింస ఏదైతే ఉందో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దాని గురించి సంబంధించిన దాన్ని వీళ్ళు దానికి సంబంధించిన కేసులు పెట్టడం కానీ, లేకపోతే ఆ హింసను ఆపడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు. కానీ వీళ్ళు దేన్ని మర్చిపోతున్నారు అంటే, ఈ చిల్డ్రన్లో జరిగే ఈ యొక్క గాయం, ఈ చిల్డ్రన్లో ఏర్పడే మనసులో ఏర్పడే ఈ గాయాలు అనేవి ఇంటర్ జనరేషన్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అంటే ఒకతరం నుంచి ఒకతరం అనేది ఈ యొక్క హింస అనేది ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతూ వస్తుంది, వారసత్వంగా మార్పు చెందుతూ వస్తూ ఉందన్నమాట. ఎవ్రీవన్ హూ నోస్ రాకేష్ సెడ్ హీ వాజ్ ఏ మాన్స్టర్. ఇప్పుడు రాకేష్ అనే వ్యక్తి ఎవరికైతే తెలుసో, ఆ తెలిసిన వ్యక్తులందరూ కూడా అతను ఏమంటారంటే ఒక మాన్స్టర్ అంటారు, అంటే ఒక రాక్షసుడు అంటారన్నమాట. హీ కుడ్ నాట్ హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ ఎట్ హోమ్ అండ్ ఆఫెన్ రిసార్టెడ్ టు ఎల్లింగ్ టు గెట్ హీజ్ అ పాయింట్ అక్రాస్. అంటే ఇక్కడ ఒక్కోసారి ఇంట్లో అతను జరిగే గొడవల్ని సరిగ్గా సర్ది చెప్పలేడు అనమాట. అలా సర్ది చెప్పడం చేతకాక ఎల్లింగ్ అనమాట, పెద్ద పెద్దగా కేకలు వేయటం, ఆ యొక్క పాయింట్ గురించి పెద్ద పెద్దగా అరుపులు అరుస్తూ ఉంటాడనమాట. హీ కుడ్ డిసిప్లిన్ హిస్ చిల్డ్రన్ బై బీయింగ్ ఫిజికల్లీ వైలెంట్. ఇప్పుడు అతని యొక్క పిల్లల్ని ఎలా క్రమశిక్షణలో పెడతాడు అంటే, వాళ్ళని శారీరకంగా హింసించి, అంటే వాళ్ళని కొట్టడం ద్వారానో శారీరకమైన పనుల ద్వారా అతన్ని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలని చూస్తూ ఉంటాడనమాట. హీజ్ ఐడియా ఆఫ్ షోయింగ్ లవ్ ఫర్ హీజ్ పార్ట్నర్ వాజ్ త్రో ఫిజికల్ వైలెన్స్ అండ్ థ్రెట్స్. అంటే ఇప్పుడు అతని యొక్క ఐడియా ఏంటంటే, అతని యొక్క పార్ట్నర్కి, అంటే తన యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే భార్యకు, తన యొక్క లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలని, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలన్నా కానీ ఫిజికల్గా వైరస్, అంటే కొట్టడం ద్వారానో లేకపోతే ఒక బెదిరింపు ద్వారానో అలా ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి అనమాట.
వేర్ డిడ్ రాకేష్ లెర్న్ టు బీ ద మ్యాన్ హీ వాజ్. అంటే ఇప్పుడు ఇలాంటి గుణాలన్నీ ఈ రాకేష్ అనే వ్యక్తి ఎక్కడ నేర్చుకున్నాడు? పర్హాప్స్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. ఇదంతా కూడా అతను చిన్న వయసు నుంచి తన యొక్క బాల్యం నుంచి నేర్చుకున్నాడనమాట. రాకేష్ స్టోరీ ఈజ్ ఆల్ టూ ఫ్రీక్వెంట్ ఇన్ ఇండియా. ఇప్పుడు మన భారతదేశంలో ఇలాంటి రాకేష్ అనే వ్యక్తి యొక్క కథలు అనేవి చాలా వరకు చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా మనకు వినపడే కథలు అనమాట. ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్. ఇప్పుడు మనకు చిల్డ్రన్ అంటే పిల్లల మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నారు. 1 in 3 women ఫేసెస్ ఇంటిమేట్ పార్ట్నర్ వయలెన్స్ అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్క ప్రకారం ప్రపంచంలో ప్రతి 3 ఆడవాళ్ళలో ఒక ఆ లేడీ అనేవాళ్ళు ఈ యొక్క ఏదైతే ఇంటిమేట్ అంటే పార్ట్నర్ అంటే ఎవరైతే ఉంటారో తన యొక్క భర్త కావచ్చు లేకపోతే తన యొక్క తనతో పాటు కలిసి సహజీవనం చేసే వ్యక్తితో ఈ యొక్క వయలెన్స్ని అంటే ఈ హింసకు గురవుతున్నారనమాట. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్క ప్రకారం ఈచ్ సక్సెసివ్ గవర్నమెంట్ హ్యాజ్ అ ట్రై టు పుట్ ఇన్ ప్లేస్ లీగల్ అండ్ జుడిషియల్ రీకోర్స్ ఫర్ దోస్ ఉమెన్ బట్ హ్యాజ్ అ లెఫ్ట్ చిల్డ్రన్ అన్ప్రొటెక్టెడ్ అండ్ ఎక్స్పోజ్డ్. అంటే ఇప్పుడు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలు అన్ని గవర్నమెంట్లు కూడా ఈ సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గృహహింస అనే దాని మీద సరైన చర్యలు చట్టాలు తర్వాత శిక్షలు అనేవి ఏమపరుస్తూనే ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం ఒకటి మర్చిపోతున్నారు అనమాట, అక్కడ ఉన్న పిల్లల గురించి మాత్రం వీళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళు ఈ గొడవకు ఎక్స్పోజ్ అవుతున్నారనమాట, దానికి గురి అవుతున్నారనమాట. వాళ్ళ ముందే జరుగుతుందనమాట. విట్నెసింగ్ సచ్ వైడ్ స్ప్రెడ్ వయలెన్స్ ఎట్ హోమ్ ఎఫెక్ట్ చిల్డ్రన్ సీరియస్లీ. అంటే ఇప్పుడు మనం ఎలా చూసుకుంటే ఇలాంటి పరిణామాలు అనేవి వాళ్ళ కళ్ళ ముందే ఒక ఇంట్లో ఇలాంటి హింస జరగడం అనేది ఆ చిల్డ్రన్ని చాలా సీరియస్గా ఈ యొక్క వాటి యొక్క ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది అనమాట. ఫస్ట్ దేర్ ఆర్ రికార్డెడ్ ఫిజికల్ సైకలాజికల్ ఎఫర్ట్స్ ఆఫ్ అ ట్రామా ఆన్ ద బెయిర్ ఆన్ ద బ్రెయిన్. అంటే ఇప్పుడు మనం ఎలా చూసుకుంటే ఫస్ట్ ఏమవుతుందంటే ఇదంతా కూడా వాళ్ళ యొక్క సైకలాజికల్గా ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. ఈ అంశాలన్నీ కూడా ఒక ట్రామా ఒక గాయంలాగా రికార్డ్ అయిపోతుంది అనమాట. సిటీ స్కాన్ షోస్ దట్ చిల్డ్రన్ హూ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు ట్రామా డెవలప్డ్ స్మాలర్ కార్పస్ కెలాసమ్ అండ్ స్మాలర్ హిప్పోకాంపస్ రీజియన్స్ విచ్ మీన్స్ దట్ దేర్ ఆర్ లెర్నింగ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అండ్ ఎమోషన్ రెగ్యులేషన్ ఆర్ ఎఫెక్టెడ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇలాంటి చిన్నపిల్లల్ని ఎవరైతే యొక్క హింసకు గురయ్యే పిల్లల్ని కనుక వాళ్ళ స్కిటీ స్కాన్ చేస్తే కనుక వాళ్ళ బ్రెయిన్లో ఒక గాయంలాగా చిన్న పుండులాగా ఒక లేకపోతే ఒక ట్రోమాలాగా మనకు క్యాన్సర్ గడ్డ అంటాం కదా ఒక గడ్డలాగా అనేది ఈ కార్పస్ కెలాసమ్ అనే ఒక ప్రదేశంలో పెరగటం కానీ హిప్పో కార్పస్ అనే దాంట్లో కనుక మనం కనుక చూసుకుంటే ఆ రీజియన్లో కొంచెం వాపు లాంటిది వస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లెర్నింగ్ స్కిల్స్ అనేవి దెబ్బతింటే కాగ్నేటివ్ ఎబిలిటీస్ అంటే ఏదైనా చెయ్యాలి అనే ఒక ఏదైతే ఉందో అక్కడ నైపుణ్యం అనేది దెబ్బతింటుంది అనమాట. దాంతోపాటు వాళ్ళకి ఎమోషనల్ కూడా రెగ్యులేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనకు బాధ వచ్చినప్పుడు ఏడవటం అలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా వాళ్ళ సెన్సిటివ్ అనేది దెబ్బతింటుంది, సెన్సిటివిటీ అనేది దెబ్బతింటుంది అనమాట. సెకండ్, ఇంటర్ జనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ వైలెన్స్ ఈజ్ ఏ డిస్టర్బింగ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ వైలెన్స్ ఇన్ ఫ్యామిలీస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇంటర్ జనరేషన్ అంటే ఒక తరం నుంచి ఒక తరానికి ఈ యొక్క హింస అనేది మార్పిడి చెందడం అనేది ఇలాంటి పరిణామాలు ఏమవుతుందంటే కుటుంబంలో ఈ యొక్క హింసను ప్రేరేపించే విధంగా పెంచే విధంగా ఉన్నాయన్నమాట. డాక్టర్ బైరన్ ఎగిలాండ్ ఏ వైడ్లీ పబ్లిష్డ్ రీసెర్చర్ ఇన్ ద ఏరియా ఆఫ్ చైల్డ్ మాల్ ట్రీట్మెంట్ అండ్ డెవలప్మెంట్ సైకోపాథాలజీ షోడ్ ఏ హిస్టరీ ఆఫ్ అబ్యూజ్ టు బి ఏ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ అబ్యూజింగ్ ద నెక్స్ట్ జనరేషన్. బైరన్ ఎగిలాండ్ అనే ఒక డాక్టర్ ఆయన యొక్క దీని మీద రీసెర్చ్ చేశాడు అనమాట. ఈ పిల్లల్లో ఇలాంటి బిహేవియర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే తరానికి తరానికి అనేది ఈ యొక్క అబ్యూజ్ అనేది అంటే ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఈ దారుణమైన పరిస్థితులు అనేది ఒక తరానికి ఇంకో తరానికి మార్పు చెందుతూ ఉంటుంది, ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అని చెప్పాడు అనమాట. రీసెర్చర్స్ హావ్ ఎస్టిమేటెడ్ యాన్ యావరేజ్ ఇంటర్ జనరేషనల్ ట్రాన్స్మిషన్ రేట్ ఆఫ్ 40%. అంటే ఇప్పుడు ఈ రీసెర్చర్స్ ఏం చెప్పారు అంటే ఈ యొక్క ఇంటర్ జనరేషనల్ ట్రాన్స్మిషన్ రేట్ అనేది అంటే ఒక తరం నుంచి ఒక తరం ఈ హింస అనేది మారడం ఎంత జరుగుతుందంటే 40% జరుగుతుందంట. అంటే ప్రతి 100 మంది పిల్లల్లో 40 మంది పిల్లలు ఇలా ఒక తరం నుంచి ఒక తరాన్ని హింసను నేర్చుకుంటూ వస్తున్నారన్నమాట. దిస్ మీన్స్ దట్ ఫర్ ఎవ్రీ 100 పర్సన్స్ హూ ఆర్ అబ్యూజ్డ్ యాజ్ అ చిల్డ్రన్ 40 ట్రాన్స్మిట్ దిస్ వైలెన్స్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ప్రతి 100 మందిలో 40 మంది ఈ యొక్క వైలేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ వస్తుందన్నమాట. రాకేష్ ఓన్ హిస్టరీ షోస్ దట్ హీ వాజ్ ఏ విక్టిమ్ ఆఫ్ వైలెన్స్. ఇప్పుడు మనం రాకేష్ అనే వ్యక్తి గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, అతని చరిత్ర కనుక చూసుకుంటే అతను కూడా ఇలాంటి విక్టిమ్ అనమాట, బాధితుడు అనమాట, ఇలాంటి హింసకు బాధితుడైన వాడే. రాకేష్ హ్యాడ్ బీన్ ఏ విట్నెస్ టు వైలెన్స్ బిట్వీన్ హిజ్ పేరెంట్స్ ఎట్ హోమ్ ఎవ్రీడే అంటిల్ హీ టర్న్ 20.
అంటే ఈ రాకేష్ చిన్నప్పుడు తన యొక్క బాల్యంలో ఉన్నప్పుడు ఇలాంటి హింసకు గురయ్యాడనమాట. అంటే తన పేరెంట్స్ మధ్య తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో రోజు అతనికి 20 ఏళ్ళు వచ్చే వరకు రోజు ఆ హింసను అతను చూస్తూ వస్తున్నాడనమాట. హీ సా హిస్ మదర్ బీయింగ్ స్లాప్డ్ అండ్ ల్యాండ్ టు క్రియేట్ కవర్ అప్ స్టోరీస్ ఫర్ ఫ్రీక్వెంట్ ఇంజురీస్ దట్ అపియర్డ్ ఆన్ హీస్ అండ్ హిజ్ మదర్స్ బాడీ. అంటే ఇప్పుడు మన బాడీస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా చూసుకుంటే అతను వాళ్ళ అమ్మ అనేది బాగా కొట్టబడేది, దాంతోపాటు ఆడు రోజు కథ కథ రకరకాల కథలు వినేవాడు. వాళ్ళ అమ్మ మీద ఏదైనా ఒంటి మీద దెబ్బలు జరిగాయి అనుకో, ఆ దెబ్బల కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ మీ నాన్న కొట్టాడని చెప్పకుండా ఆమె రకరకాల కథలు చెప్తూ వస్తుంది. అతని ఒంటి మీద కూడా కొన్ని దెబ్బలు ఉన్నాయన్నమాట. అలాంటి పరిస్థితుల్లో అతను పెరిగాడు అనమాట. బై దట్ టైమ్ హీ వాజ్ 5. ఆ సమయంలో అతని వయసు ఎంత ఉందంటే 5 ఏళ్ళు ఉన్నాయన్నమాట. హీ హ్యాడ్ లెర్న్ట్ దట్ వైలెన్స్ వాజ్ యాన్ యాక్సెప్టబుల్ మీన్స్ టు డీల్ విత్ కాన్ఫ్లిక్ట్. అంటే ఇప్పుడు ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఈ యొక్క హింస అనేది కరెక్ట్ అయిన పనే. అంటే ఏదైనా గొడవని మనం హ్యాండిల్ చేయాలి అంటే దాన్ని అదుపులో చేయాలంటే ఈ యొక్క హింస అనేది ఒక యాక్సెప్టబుల్ అనుకో అతను ఫీల్ అయ్యాడనమాట. అండ్ దట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాన్ టు డామినేట్ త్రో పవర్ యాజ్ అ సెన్సిటివ్ వైలెన్స్. అంటే అసెప్టివ్ వైలెన్స్. ఇప్పుడు మనం కనుక అతను ఇంకా ఏమనుకున్నాడు, ఇప్పుడు మనిషికి అక్కడ డామినేట్ చేసే అధికారం ఉంది, మగవాడికి ఆడవాళ్ళని డామినేట్ చేసే అధికారం ఉంది, ఈ యొక్క వైలెన్స్ చేసే అధికారం, వాళ్ళ మీద హింసకు గురి చేసే అధికారం ఉంది అని చెప్పని అతను ఒక భావన వచ్చేసింది. టు కోప్ విత్ ద ట్రోమా ఎట్ హోమ్ హీ హ్యాడ్ ఆల్సో లెర్న్ టు క్విక్లీ సప్రెస్ హిజ్ చైల్డ్హుడ్ ఫియర్ అండ్ డీప్ ఇన్సెక్యూరిటీ. అంటే ఇప్పుడు ఈ యొక్క జరుగుతున్న అతనికి జరిగిన ఈ గాయం వల్ల ఏమైందంటే అతని చిన్నతనంలో ఉన్న ఆ యొక్క చిన్న చైల్డ్హుడ్ చిన్నపిల్లలకు కొంచెం భయం ఉంటుంది, ఆ భయం అనేది పూర్తిగా అణిచివేయబడింది. దాంతోపాటు అతనికి రోజు రోజుకి ఏంటంటే ఇన్సెక్యూరిటీ అనేది పెరగటం మొదలుపెట్టింది అనమాట. హౌ వెల్స్ కుడ్ హీ డీల్ విత్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు దాని నుంచి అతను అంత యొక్క భయంకరమైన పరిస్థితులని ఎలా డీల్ చేయాలి అతను, అలాంటి సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారనమాట. ద ట్రామా లెఫ్ట్ ఫిజికల్ ఎఫెక్ట్ ఆన్ హిజ్ బ్రెయిన్ లీడింగ్ టు పూర్ ఎమోషనల్ రెగ్యులేషన్స్. సో ఈ యొక్క గాయం అనేది అతన్ని ఫిజికల్ ఎఫెక్ట్గా అంటే బ్రెయిన్లో అతనికి ఫిజికల్గా కొన్ని మార్పులు జరిగినాయి అనమాట. దాని మీద ఎఫెక్ట్ పరిణామం జరిగి అతని ఎమోషనల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మనం ఎమోషనల్ ఫీల్ అవుతాం కదా, అలాంటి రెగ్యులేషన్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి అతనికి. అంటే అతనికి ఎటువంటి ఎమోషన్స్ అనేవి ఉండవు, కోపం ఏమో మాత్రమే ఉంటుంది, బాధ జాలి కరుణ అలాంటివి ఉండవు అనమాట. అకార్డింగ్ టు జాన్ బాల్బీ ఏ రినౌడ్ సైకియాట్రిస్ట్ నోన్ ఫర్ హీజ్ పయనీరింగ్ వర్క్ ఇన్ డెవలపింగ్ అటాచ్మెంట్ థియరీ ద ఇంటర్నల్ వర్కింగ్ మోడల్ ఆఫ్ ఏ చైల్డ్ ఈజ్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ ఫెమిలియల్ ప్యాటర్న్స్ ఆఫ్ షోయింగ్ లవ్ అండ్ రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటే అక్కడప్పుడు ఒక డాక్టర్ జాన్ బాల్బీ అనే అతను ఒక సైకియాట్రిస్ట్ అనమాట. అతను చేసిన యొక్క పనిలో అంటే అతను చేసిన యొక్క రీసెర్చ్లో ఆ డెవలప్మెంట్లో ఏం చేశారంటే ఈ యొక్క ఇంటర్నల్ వర్కింగ్ మోడల్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడనమాట. అంటే ఈ పిల్లల్ని అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్యామిలియల్ ప్యాటర్న్స్, అంటే వాళ్ళ యొక్క కుటుంబపరమైన పరిస్థితులు అనేవి వాళ్ళ యొక్క ఎదుగుదలకు అనేవి ఉపయోగపడుతుంది. వాళ్ళు ప్రేమ చూపించాలన్నా లేకపోతే ఏదైనా సమస్యలను సాల్వ్ చేయాలి, కాన్ఫ్లిక్ట్స్ ఏదైనా గొడవల్ని సాల్వ్ రిజాల్వ్ చేయాలన్నా కానీ ఆ కుటుంబం నుంచి వాళ్ళు నేర్చుకుంటారన్నమాట. రాకేష్ ఇంటర్నల్ వర్కింగ్ మోడల్ హ్యాడ్ బీన్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ బిహేవియర్ బిట్వీన్ హిజ్ కేర్ గివర్స్ ఇన్ ద ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ హిజ్ లైఫ్. అంటే ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటే రాకేష్ యొక్క ఆ యొక్క ఎలానే అంటే అతని యొక్క బిహేవియర్ ఎలా తయారైందంటే అతని కేర్ గివర్స్ అంటే ఎవరైతే ఉన్నారో అతని యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ 2 ఇయర్స్ నుంచి అతను నేర్చుకున్నాడు అనమాట ఎలా ఆ బిహేవియర్ అంతా కూడా. హౌ కెన్ వీ టీచ్ అవర్ చిల్డ్రన్ అదర్ వేస్ ఆఫ్ హెల్తీ రిలేషన్షిప్ బిట్వీన్ పార్ట్నర్స్ ఇఫ్ దిస్ ఈజ్ ఆల్ దే హ్యావ్ విట్నెస్ ఆల్ దేర్ లైఫ్స్. అంటే ఇప్పుడు మనం కనుక మన పిల్లలకి ఎలా నేర్పిస్తాం, ఇప్పుడు మనకి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మన జీవిత భాగస్వామితో మంచిగా ఉండాలని ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు మంచిగా ఉండమని ఎలా చెబుతాం అనమాట, ఎలా చెబుతాం, మనం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మన పిల్లలు మనల్ని చూసి వాళ్ళతో మంచిగా ఉంటారు నేర్చుకుంటారంటే. అంటే పిల్లలనేవి మన ఎవరు పిల్లల్ని ఎవరు పెంచలేరు, వాళ్ళు పెరుగుతారంతే. ఎవరిని చూసి పెరుగుతారంటే తల్లిదండ్రులను చూసి పెరుగుతారు, కుటుంబాన్ని చూసి పెరుగుతారు, సమాజాన్ని చూసి పెరుగుతారు. సో కుటుంబం అనే తల్లిదండ్రులు బాగుండాలి, తర్వాత కుటుంబం బాగుండాలి. ఇంతకుముందు మనకు కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది, తాతయ్య అమ్మమ్మ మామయ్య ఇలా కుటుంబంలో యొక్క పెద్ద పెద్ద బహు కుటుంబం ఉండేది, పెద్ద కుటుంబాలు ఉండేవి. అలా ఉన్నప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా అన్ని నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ పోయి కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి, తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు, ఆ హమ్దో హమ్కాదో అనే ఒక కాన్సెప్ట్తో మొత్తం నలుగురితో కుటుంబం క్లోజ్ అవుతుంది. సో వాళ్ళకి ఎటువంటి వాల్యూస్ కానీ ఏమి నేర్చుకోలేకపోతున్నారనమాట. ఇలాంటి సిచ్యువేషన్ రావడం కారణం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే. భారతదేశానికి అత్యంత వెన్నుపూస లాంటిది ఏంటంటే కుటుంబ వ్యవస్థ, అదే దెబ్బతింది. అందుకే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లు వస్తున్నాయి అనమాట.
ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ నాట్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ద డొమెస్టిక్ వైలెన్స్ బికమ్ అగ్రెసర్స్. అంటే ఇప్పుడు మనం వెనక చూసుకుంటే మనకు బాగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అంటే గృహహింసలో చూసినంత మాత్రాన అందరూ కూడా అలా తయారవుతారని చెప్పలేము. గృహహింస పాల్పడిన వాళ్ళు అయినప్పటికీ కూడా కొంతమంది మంచిగా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అంటే వాళ్ళ తల్లిదండ్రులను చూసి మేము రేపు ఫ్యూచర్లో ఇలా ఉండకూడదు, మేము ఇలా బాధపడ్డాము, మా తల్లిదండ్రుల ద్వారా నా పిల్లలు ఇలాంటి బాధ అనుభవించకూడదు అని ఆలోచించే వాళ్ళు వేరే రకంగా ఉంటారన్నమాట. వీ మస్ట్ నాట్ విక్టిమైజ్ యంగ్ సర్వైవర్స్ ఆఫ్ వైలెన్స్. అంటే మనం ఎప్పుడు కూడా మనం విక్టిమైజ్ చేయకూడదు. వాళ్ళు ఇలా అవుతారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ఉన్నారు కాబట్టి ఇలా అవుతారని ఎప్పుడు కూడా ఆ చిన్నపిల్లలు మనం విక్టిమైజ్ చేయకూడదు అనమాట. డిక్లరింగ్ దట్ సమ్ ఆఫ్ దీస్ విక్టిమైజ్డ్ చిల్డ్రన్ విల్ ఎండ్ అప్ బీయింగ్ వైలేట్ దెమ్సెల్స్ కెన్ ఇన్ ఫ్యాక్ట్ మేక్ ఇట్ ఏ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ. అంటే ఇప్పుడు మనం దీన్ని ఇలాంటి పిల్లల్ని అందరినీ కూడా డిక్లేర్ చేయకుండా, వాళ్ళు హింసకు గురి కాకుండా, అంటే వాళ్ళు ఒకవేళ హింస ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాంట్లో నుంచి భయపడిపడి వాళ్ళకు వాళ్ళే తయారయ్యి వాళ్ళ యొక్క, అంటే మనం ఏం చెప్తాం ముందే వాళ్ళ యొక్క భవిష్యత్తుని, అంటే భవిష్యత్తు ప్రొఫెసీ అంటే ఏం చెప్తామంటే ముందు జరగబోయేదని ఫోర్కాస్ట్ అంటాం అనమాట, ముందు జరగబోయేదని చెప్తాను అనమాట భవిష్యత్తు గురించి. వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకు ఒక అంచనా ఇచ్చే విధంగా మన యొక్క బిహేవియర్ అనేది ఉండాలి, సమాజంలో ఉండాలి. ఎయిట్, ఇట్ ఈస్ క్రూషియల్ ఇన్ ఏ కంట్రీ దట్ ఫేసెస్ ఏ మ్యాసివ్ క్రైసిస్ ఆఫ్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ టు అండర్స్టాండ్ దట్ ఏ హిస్టరీ ఆఫ్ అబ్యూస్ ఈజ్ ఆఫెన్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ దట్ పాయింట్స్ టు ఏ లైవ్లీహుడ్ ఆఫ్ పర్పరేటరేటింగ్ ఇంటర్ జనరేషనల్ అబ్యూస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ భారతదేశం లాంటి దేశంలో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకని మనం చరిత్రకారంగా చారిత్రపరంగా మనం చూసుకుంటే ఈ స్త్రీల మీద హింస అనేది మన భారతదేశంలో ఒక సామాన్య అనివార్యమైన అంశం అయిపోయిందనమాట. ప్రతి చోట మనం చూస్తున్నాం, మనం చరిత్రను చూసుకుంటే కనుక స్త్రీలను హింసించడం అనేది మనకు పెద్ద విషయం కాదనమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది తరతరాలకు మారకుండా ఈ అబ్యూస్ని, అంటే ఈ యొక్క దురుద్దేశాలు కానీ ఇలాంటిది దుష్ఫలితాలను తరాని తరానికి మార్పు చెందకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందన్నమాట. డీలింగ్ విత్ చైల్డ్హుడ్ ట్రామా. అంటే ఇప్పుడు మనం ఎలా డీల్ చేయాలా ఈ చైల్డ్హుడ్లో జరిగే ఈ గాయాలని, మనం ఎలా చూడాలా, ఎలా డీల్ చేయాలి అని చెప్తున్నారు. ఇండియా పుట్స్ ఇన్ ప్లేస్ రియాక్టివ్ పాలసీస్ ఎవ్రీ టైమ్ ఏ న్యూ కేస్ ఆఫ్ వైలెన్స్ కమ్ టు ద ఫోర్స్. అంటే ఫోర్, అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క మన పాలసీస్ అనేవి, మన పద్ధతులు అనేవి, విధానాలు అనేవి చాలా వరకు ఈ వైలెన్స్ హింసను ఆపాలనే చూస్తున్నాయన్నమాట. కానీ ఎప్పుడు ఏది చేసినా కానీ కొత్తది ఇంకోటి పుట్టుకొస్తుందన్నమాట. ద కంట్రీస్ డొమెస్టిక్ వైలెన్స్ పోలీసెస్ హ్యావ్ రేంజ్డ్ ఫ్రమ్ డిక్లరింగ్ సర్టెన్ అఫెన్సెస్ అగెనిస్ట్ ఉమెన్ యాజ్ అ క్రిమినల్ అఫెన్సెస్ టు సెట్టింగ్ అప్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్స్ టు క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ ఫ్యాటల్ రేప్ కేసెస్. అంటే ఇప్పుడు మనకు ఈ కంట్రీలో కూడా ఏంటి ఇలాంటి డొమెస్టిక్ వైలెన్స్, అంటే గృహహింసకు సంబంధించి కానీ ఈ పోలీసింగ్ జరుగుతున్నారు. తర్వాత దానికి సంబంధించి కొన్ని చట్టాలు అనేవి ఏర్పడినాయి. దాంతోపాటు ఈ ఉమెన్ మీద జరిగే ఈ క్రిమినల్ అఫెన్సెస్ దాడులన్నింటినీ కూడా వీళ్ళు చాలా చక్కగా పరిష్కరిస్తున్నారు. వాటిపై ఎవరైతే అక్కడ దాడులు పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష పడే విధంగా, తర్వాత ఉమెన్ పోలీసింగ్ అనే చెప్పేసి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేశారు. సో దీంతో పాటు ఎవరైతే ఫ్యాటల్, అంటే ప్రాణాంతకమైన రేపులు చేసిన వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్, అంటే పెద్ద పెద్ద పరీక్షలు పనిష్మెంట్లు, అరే ఉరి శిక్ష, యావజ్జీవ శిక్ష లాంటి క్యాపిటల్ పనిష్మెంట్, అంటే పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారన్నమాట. దీస్ పోలీసెస్ హ్యావ్ ఇగ్నోర్డ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ట్రామా ఆన్ చిల్డ్రన్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్ జనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ వైలెన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అనేది ఈ దేన్ని వదిలిపెట్టారు అంటే ఈ చిల్లల మీద జరిగే గాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు అనేవి, వాటి మీద జరిగే హింసలు అనేవి మాత్రం వీళ్ళు ఎటువంటి పట్టించుకోవట్లేదన్నమాట, తీసి పక్కన పడేస్తున్నారు. ఇందాక నుంచి ఇదే పాయింట్ చెప్తున్నారు, మనకు కేసులు ఉన్నాయి దాన్ని మళ్ళీ చూడండి. ఇలాంటి ఆర్టికల్ ఏమవుతుంది, రిపీటెడ్గా ఒకటే వాడిని రిపీట్ చేస్తూ ఉంటారన్నమాట. యాజ్ ఏ 2016 రిపోర్ట్ బై ద యుఎస్ చిల్డ్రన్ బ్యూరో ఎక్స్ప్లెయిన్స్ వైలెన్స్ అండ్ అబ్యూస్ ప్రొడ్యూస్ ట్రామా సిమ్టమ్స్ విచ్ వెన్ లెఫ్ట్ అన్రిజాల్వ్డ్ ఇంక్రీజ్ ద లైవ్లీహుడ్ దట్ ద ఇండివిజువల్ విల్ ఎంగేజ్ ఇన్ వైలెంట్ బిహేవియర్ యాజ్ అన్ అడల్ట్. అంటే ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే 2016 యుఎస్లో చిల్డ్రన్ బ్యూరో సంబంధించిన ఎక్స్ప్లెనేషన్లో ఈ వైలెన్స్ గురించి చెప్తూ ఏంటంటే, ఈ యొక్క ఈ చైల్డ్హుడ్లో జరిగే ఈ ట్రామా అనేది, ఈ గాయాలు అనేవి, ఈ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే అవి ఎవరూ పరిష్కరించలేని విధంగా తయారవుతాయి అనమాట. రాబోయే కాలంలో ఏంటంటే వాళ్ళ యొక్క జీవనాధారం మీద ఈ యొక్క ప్రభావం పడి వాళ్ళు అడల్ట్స్ పెద్దవైన తర్వాత వాళ్ళకి వైలెంట్ బిహేవియర్, అంటే హింసాత్మకమైన లేకపోతే ఒక యారగంట్ బిహేవియర్ వస్తుంది అని చెప్తున్నారు. వీ నీడ్ టు ప్రొవైడ్ స్పేసెస్ ఫర్ చిల్డ్రన్ టు రిజాల్వ్ దీస్ సిమ్టమ్స్ ఫర్ చైల్డ్హుడ్ డ్రామా. ఇప్పుడు మనం ఏం చేయాలా, మనకు వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించాలి, ఒక స్పేస్ అనేది ఇవ్వాలి చిల్డ్రన్కి. ఎందుకు ఇలాంటి సమస్యలు ఏవైతే ఈ చైల్డ్హుడ్ డ్రామాకు సంబంధించిన, గాయాలకు సంబంధించిన సమస్యల నుంచి వాళ్ళని బయటపడేయడానికి లేదా కాపాడడానికి వాళ్ళకు కొంత స్పేస్ ఇవ్వాలి. ఇండియా హ్యాస్ బికేమ్ సీరియస్ అబౌట్ మెంటల్ హెల్త్ బిగినింగ్ విత్ ద మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017, బట్ ఇట్ నీడ్స్ టు డూ మోర్.
అంటే ఇప్పుడు ఇండియా ఏం చేసింది, చాలా సీరియస్గా ఆలోచిస్తుంది ఈ మెంటల్ హెల్త్ గురించి. ఈ బిగినింగ్ నుంచి చాలా సీరియస్గా చూసి ఈ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనేది 2017లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అనమాట. దీనికి ఇంకా మనం ఇంకా మెరుగుదిద్దాలి, దీన్ని ఇంకా ఎక్కువగా బలోపేతం చేయాలన్నమాట. పాలసీ మేకర్స్ నీడ్ టు లింక్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ టు ఫ్యామిలీస్ రికవరింగ్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే, ఈ పాలసీ మేకర్స్ ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఈ పర్సనల్ మెంటల్ హెల్త్ సర్వీస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫ్యామిలీలోకి రికవరీ కోసం ఎవరైతే ఈ యొక్క మా హింస గృహపరమైన హింస గురయ్యారో, వాళ్ళకి రికవరీ చేయడం కోసం వాళ్ళని ఉపయోగించుకుంటారన్నమాట. ఏ పర్స్పెక్టివ్ పాలసీ వర్కింగ్ విత్ ఫ్యామిలీస్ టు యాక్టివ్లీ ప్రొవైడ్ ట్రామా ఇన్ఫార్మ్డ్ మెంటల్ హెల్త్ కేర్ నీడ్ టు బీ ఇన్ ప్లేస్. అంటే ఇప్పుడు ఈ యొక్క పర్స్పెక్టివ్ అంటే ఈ యొక్క అభివృద్ధి అనేది, ఈ పాలసీలు అనేవి అభివృద్ధి చేయడం, తర్వాత ఈ యొక్క కుటుంబాలతో కలిసి వీళ్ళు యాక్టివ్గా ఈ ట్రామాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ని, ఈ మెంటల్ హెల్త్ కేర్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇంకా ఏంటి నీడ్స్ టు బీ ఇన్ ప్లేస్, ఇంకా వీటికి ఎక్కువ స్థానాలు కల్పించాలి ఇలాంటి అంశాలకి. బట్ ఫర్ దిస్ టు హ్యాపెన్ ఇండియా నీడ్స్ మోర్ మెంటల్ హెల్త్ ప్రాక్టీషనర్స్. అంటే ఇప్పుడు ఇది ఎంత జరగాలి అంటే, భారతదేశంలో ఈ హెల్త్ ప్రాక్టీషనర్ మెంటల్ హెల్త్ ప్రాక్టీషనర్స్ చేసేవాళ్ళు అంటే దీని గురించి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువ మందిలో ఉండాలి, ఎక్కువగా ఉండాలన్నమాట. ఇట్ నీడ్స్ అక్రెడిటెడ్ సిస్టమ్ టు ట్రైన్ అండ్ ట్రాక్ ద క్వాలిటీ ఆఫ్ ద మెంటల్ హెల్త్ ట్రామా కేర్ ప్రొవైడర్స్ కనెక్టింగ్ సచ్ ఏ నెట్వర్క్ టు పీర్ సపోర్టివ్ గ్రూప్స్ కెన్ హెల్ప్ సర్వైవింగ్ ఇంటిగ్రేట్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ టు దేర్ లైఫ్స్ అండ్ ఫైనల్లీ హీల్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే, వీళ్ళు సరైన ట్రాక్ చేయాలి వాళ్ళు కరెక్ట్గా ఆ మెంటల్ కేర్ ట్రామాలో వాళ్ళకి ఏర్పడిన గాయాన్ని పూర్తిగా వాళ్ళు కనుక్కోవాలి. దాంతోపాటు దానికి సంబంధించిన వాళ్ళకి పూర్తి సమయం పరమైన ఆ గాయం నుంచి వాళ్ళు బయటపడడానికి ఎంత అవకాశం ఉంటే వాళ్ళకు ఆ సర్వీసెస్ అనేవి అంత ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. పూర్తిగా అలా చేసి వాళ్ళ యొక్క జీవితాలని మార్చి పూర్తిగా ఆ బాధల్లో నుంచి ఫైనల్గా హీల్ అవ్వాలి, వాళ్ళు ఆ బాధల్లోంచి బయటపడే విధంగా, ఆ పుండు అనేది మానిపోయే విధంగా, ఆ బాధ అనేది గాయం మానిపోయే విధంగా చేయాలి అని చెప్తున్నారు. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.